అవంటి గదిలో ఈరోజు రిబ్బన్ పకోడి వేయటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు, బియ్యపిండి పావు కప్పు, కారం ఒక టీ స్పూన్, ఉప్పు మనకి రుచికి తగినంత, వాము రెండు టీ స్పూన్లు, పిండిలో కలపడానికి కొద్దిగా వేడి చేసిన ఆయిల్, ఇప్పుడు వేయించడానికి ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి, ఒక టీ స్పూన్ కారం, మన రుచికి సరిపడా ఉప్పు, శుభ్రం చేసుకున్న వాము రెండు టీ స్పూన్లు వేసుకొని వేడి చేసిన ఆయిల్ ఇది వేడి చేసిన ఆయిల్ ఇది వేసి కలుపుదాం. మొత్తం కలిపిన తర్వాత అప్పుడు కాస్త నీళ్ళు పోద్దాం. ఇది గట్టి పకోడీ, రిబ్బన్ పకోడీ కదా, దాన్ని గట్టి పకోడీ అని కూడా అంటారు. నేను శనగపిండి ఎక్కువ తీసుకున్నాను, 3 వంతులు శనగపిండి, 1 వంతు బియ్యపిండి. దీన్ని నా ముద్దగా కలుపుకుందాం. మరీ గట్టిగా కలిపేసిన బాగాలేదు, అందుకే మనం జంతికలు గొట్టంలో పెట్టుకుంటే జారేలా ఇది పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకుందాం. లెమన్ కాగిందో లేదో చూస్తే కొంచెం పిండి వేస్తే పైకి తేలాలి, అలా తేలితే లెమన్ కాగినట్టు. ఇలా కలిపిన ఈ ముద్దని దీనిలో పెట్టుకుందాం. దీనిలో ఈ ప్లేట్ పెట్టాలి. ఈ ప్లేట్ పెడితే రిబ్బన్ పకోడీ వస్తుంది. ఇది దీనిలో పెట్టి ఇలా మళ్ళీ నేను మిగిల్చేసి దీనిలో ఇది పెడదాం. పెట్టి పైన ఇది పెట్టి నూనెలో కాగి నూనెలో నొక్కడమే. ఇప్పుడు నూనె కాగింది కాబట్టి రిబ్బన్ పకోడీ వేసుకుందాం. ఇలా రిబ్బన్ పకోడీ చక్కగా రిబ్బన్లా వచ్చింది. మన వాము ఉప్పు కొద్దిగా కారం కొంచెం ఆయిల్ వేసి కలిపాం కాబట్టి నీళ్ళు సోడా వేయక్కర్లేదు. మనకు చిన్న ఆయిల్ వేసాం కదా, పంట సోడా లాంటివి ఏమి వేయక్కర్లేదు. ఇది రెండో వైపు వేయించుకుందాం. ఇది వేగేంతవరకు వేయించేద్దాం. స్టవ్ ఆపి
ఇలా వేగిన దాన్ని తీసేసుకుందాం. అంతే రిబ్బన్ పకోడీ రెడీ. దీన్ని వేరే ప్లేట్లో వేసుకుందాం. దీన్ని తిరగద్దాం. రిబ్బన్ పకోడీ రెడీ. ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు తీద్దాం.